హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం ఫ్రెండ్స్. ఇదిగా ఇప్పుడే లేచానండి నేను పొద్దున్నే. నేను నెత్తి లేపలేదు, కళ్ళు చూసారా ఎలా ఉన్నాయో అను అందరు అన్నారు కామెంట్లో. రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకోనా, రెస్ట్ తీసుకోవట్లేదు. కొద్ది సెట్ అవగానే ఏ పనులు చేస్తూనే ఉంటుంది, ఎంటలేదు మాట. సో ఫ్రెండ్స్, అమ్మకి ఎగ్జామ్ ఉంది కదా, నేనే లేచి నేనే పంపుతాము. జడ వరకేమో మా వదినలు ఇంటి దగ్గర వేపిస్తాను, లేపి స్నానం చేయించేసి స్కూల్కి అయితే పంపుతామని చెప్పేసి నేనే పొద్దున్నే లేచానమాట. ఇప్పుడు పాలు పెట్టేసి ప్రిన్సమ్మను లేపి స్నానానికి తీసుకెళ్ళిపోయి ఈలోపు పాలు వేడవుతాయి, ప్రిన్సమ్మ తీసుకురాగానే పాలు ఇచ్చేసి స్కూల్కి అయితే తీసుకొని వెళ్తాను. ఓకేనా? చూస్తారండి మ్యాక్సిమం వీడియో వర్క్, ఈ వీడియోలో మ్యాక్సిమం నేనే పనులు చేస్తాను అని నేను చెప్పాను. ఎందుకు అంటే ఒకటి రెండు రోజులన్నా రెస్ట్ తీసుకుంటే బాగుంటుందిగా. నేను కొద్దిగా ఓపిక వచ్చింది, ఆ ఫ్రిడ్జ్లు అయ్యని ఇయ్యని ఇంట్లో పనులను ఓ జాతర జాతర జాతది మళ్ళీ నీరసం అయిపోయి పడిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇదిగో ఇప్పుడే ఇవ్వండి పాలు పెడుతున్నాను. ఇంకా పాలు పెట్టేసి తీసుకుని వెళ్తా ఫ్రెండ్స్. నేను పాలు అయితే పెట్టేశానండి, ఇంకెళ్ళి ప్రిన్సీని లేపి స్నానానికి తీసుకొని వెళ్తాను. A few moments later. స్నానం చేయించేసానండి, స్నానం చేయించేసి మా వదిన దగ్గరికి తీసుకెళ్ళి జడ వేయించేసాను. ఇక మొత్తం అయిపోయింది, పాలు కూడా బూష్ కూడా కలిపాను, చల్లారుతుంది. తాపిచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోతాను. ఇంక టిఫిన్ ఏం చేయదు, పన్నింటికి వచ్చేసింది కదా, ఇంకొచ్చేసి డైరెక్ట్గా ఫుడ్ తినేసింది అనమాట. గాజులు అయితే చూసుకోపో, గాజులు ఎక్కడ ఉన్నాయో బూస్ట్ ఇస్తాను. ఇంకా ఇదిగోండి తాగుతుంది, నాకు నిద్ర సరిపోవట్లే, అందుకే నా మొహం ఇలా ఉందన్నమాట. కాగుతున్నాయా ఇదానికి తాగు 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 ఉఫ్ ఫోన్కుంటు తాగు. సో ఇంకో బూస్ట్ తాగి అయిపోయింది. ఇంకా బయలుదేరిన బ్యాగ్ ఎక్కడ ఉందా? ఇది బ్యాగ్ సో ఇంకా స్కూల్లో దింపేసి వస్తానండి. నేను బండి దగ్గర ఉంటామా, తగ్గానే అడుగు రా. ఇదిగోండి అయిపోయింది అయిపోయింది, బయలుదేరాను స్కూల్కి. అన్నవాళ్ళు ఇంకా లేకవాళ్ళు లక్కీ గాడు అటు ఇటు కదులుతున్నాడు అనమాట. ఇప్పుడే లేపనలే, రెస్ట్ తీసుకోనండి, కంగారే ఉంది. చెప్పేశానండి బిస్కెట్ బ్యాడ్ కొనుక్కొని వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్ ఇదిగో మధ్యాహ్నం అయింది, వెళ్ళి ప్రిన్సమ్మ తీసుకొస్తా. ఇప్పుడు దాకా ఇల్లు లాగటం కూడా అవ్వలేదన్నమాట, ఒక అరగంట అయింది లేచి. ఇంకా ఫుడ్ సెక్షన్ దాకా ఏమీ లేదు. నేను ఇది ఇప్పుడే బ్రష్ చేశాను, ఒకేసారి పన్నెండింటికి వెళ్ళి ప్రిన్సమ్మను కూడా తీసుకొని వచ్చేసాను. ప్రిన్సమ్మ ఇల్లు అంతా మట్టి మట్టిగా ఉందిగా పాప, నేను ఊడుస్తానని చెప్పేసి ఇల్లు అయితే ఊడుస్తుంది. ఎన్ని మాటలు వచ్చారని సారీ, ఏమైతే ఊడుస్తుంది. వచ్చావా? ఇదిగోండి మేము శుభ్రం చేసుకోవటం, ఇది ఇలా గలీజ్ చేయటం. నీ వల్లేరా సగం ఇల్లు అంత గలీజ్ గలీజ్ అవుతుంది. నీకు టీవీ పెట్టాక టీవీ చూడొచ్చుగా, నువ్వేగా పారిపోసింది. మళ్ళీ ఎవరో పారిపోసినట్టుగా ఇందులో గ్లాసులో నిన్నుంటే ఇక్కడ ఉంపాడు, ఎక్కడ నీళ్ళు కనపడితే అక్కడ ఉంపేస్తున్నాడు వీడు. వీడు మామూలుగా కింద నుంచి పోసేది కంటే వీడి చేతులతో పోసేది ఎక్కువైపోయింది. ఇంకో ఆడుకోరా, వెళ్ళిపో లోపలికి వెళ్ళు, లుద్దలా వస్తుందిగా వెళ్ళిపో చూడు. ఇది పారిపోయడానికి ఏదో వాడు ముందు ఊరికే ఊడుతున్నాడన్నా కానీ డస్ట్ సరిగ్గా బాటిల్ మళ్ళీ అటు పెద్ద పెద్ద డైలాగ్ ఇదంతా గలీజ్గా ఉంది, నేను శుభ్రం చేసేస్తున్నా అని. ఏదో ఊడుతాము ఊడవగలం అని కాన్ఫిడెన్స్ వాళ్ళు రావడం కోసం ఏదో హెల్ప్ చేయాలి అన్న మైండ్ సెట్ వాళ్ళకి వచ్చింది. అమ్ముకుంట్లో బాగోకపోతే చేసుకోవాలి అని వచ్చిందని అంతే. వాళ్ళు చేస్తే ఎంత శుభ్రం వచ్చింది, కనపడిన చెత్త ఉంటుంది కదా, అందుకోసం నేనే చేస్తున్నా.
సిద్ధుగా ఇల్లంతా ఊడ్చేసా, అను పడుకోనుంది, చపాతీ తీసుకొచ్చా, చూపిస్తానండి. ఇదిగో మొత్తం క్లీన్ అయిపోయింది, ఒక చోట పెట్టా స్టాండ్. సరేనా, ఇదిగో మొత్తం క్లీన్ చేసా ఇల్లంతా. అది ఓకేనా? ఇదిగోండి చపాతీ అయితే తీసుకొచ్చాను, చపాతీ చేసి పెడదాము అని చెప్పేసి. నిన్న చికెన్ కర్రీ చేశారు కదా, ఆ గ్రేవీతో తినవే అని వెళ్ళి చపాతీ తీసుకొని వచ్చాను. వద్దంటే వద్దు, నాకు చపాతీ తింటా కానీ ఆ చికెన్ కర్రీ ఏం వద్దు నాకు అని అంటుంది. సరే అని చెప్పేసి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళా. వదిన వాళ్ళు ఏముండారు అంటే ఏదో కూర ఉండారు, చపాతీలో తింటావా అని అంటే ఆ తింటాను అని చెప్పేసి అంది. మామూలు కర్రీ అది, ఏదో పులుసు కర్రీ అనమాట, తింటలే బాబు నేను దాంతో చపాతీ అని చెప్పేసి అంది. సరే అని చెప్పేసి చపాతీ కావాల్సిన రైస్ ఉండేయాల్సింది. నేనే ఆలోచించి అంటే చికెన్ కర్రీ ఉంది కదా, నిన్న కూడా తినలేదు, ఒకటి గ్రేవీ వర్క్ అయినా సరే లైట్గా అలా ముంచుకొని తింటుందిలే అని చెప్పేసి అనుకుంటే నాకు చికెన్ కర్రీ వద్దంటే వద్దు అని చెప్పేసి అంటుంది. గ్రేవీతో అన్న తినవే అన్నాను, వద్దంటుంది. సరే తీసుకొచ్చేసాక సరే కాల్చవి, అక్క కూర ఉంది కదా ఆ కూరలో తింటాలి అని చెప్పేసి అంటున్నాను. సరే అని చెప్పేసి ఇంకా చపాతీ అయితే కాలుస్తున్నాను, పిన్సమ్మ కూర చపాతీ అనమాట. మాకంటే చికెన్ కర్రీ ఉంది కాబట్టి ఆ గ్రేవీతో తింటాం మేము, అను ఏం వదిన కూర చేస్తుంది కాబట్టి ఆ కూరతో తింటుంది. ఇల్లు ఊడవటం, కొన్ని పనులు అయితే అయినాయి. టీ పెట్టించాను, అది వీడియో తీటి మర్చిపోయాను, టీ తాగేసాము, అయిపోయింది ఇంకా. సో ఇప్పుడు చపాతీ కాల్చాలన్నమాట. బావా చేసేనా ఇప్పుడు కొంచెంసేపు? ఆగనా ఆగనా, ఆగమంటుంది. ఎలా ఉంది ఒంట్లో? ఎలా ఉంది? బాగుందా? నీకు నచ్చిందా? అది పని చేపిస్తున్నాక నీకు నచ్చింది? ఓపిక ఉంది చేసి మొత్తం ఎందుకు వేస్ట్ చేయటం? ఛార్జింగ్ ఉంది కానీ ఫోన్ వాడితే ఎలా ఛార్జింగ్ అయిపోద్దో? అలాగ ఒంట్లో ఓపిక ఉంది, వాడేద్దామని అనుకుంటుంది. వద్దులేవి రెస్ట్ తీసుకో. అది మెయిన్ వీడి నుంచి అంటే అవ్వలేదు, వాడి నుంచి విముక్తి అంటే అవ్వని పని. అది పడుకోనిదండి, అస్సలు పడుకోనిది, కాస్త కూడా నిద్రపోవద్దు అనమాట. ఇంతసేపు అంతా ఆడాలి, మాట్లాడాలి. మా అమ్మ అని పీకిద్దా, తీసుకొచ్చిద్ది అది చూపించిద్ది, తీసుకొచ్చి అమ్మ ఇది తీసుకొచ్చిద్ది చూపించిద్ది అమ్మ. మాటలు నేర్చుకుంటుంది, ఇప్పుడిప్పుడు మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ పదం బావా అంది. బావా, నేను బావా అంటాగా మావిడిని, మావిడి నన్ను బావా అంటదిగా, ఇని బావా అంటుంది. ప్రిన్సమ్మ కూడా ఫస్ట్ టైం పలికిన పదం బావా, ఈడు ఫస్ట్ టైం పదం బావా. బావని కాకే పెట్టనండి, పెట్టింది అడగడం చూడండి వాడు చక్కగా. ముందు నుంచి తినాలనుకో, ఇది ఇలాగా ఏమన్నా తిన్నట్టు దగ్గర ఇడికేదో అప్పు ఉన్నట్టు. గుజ్జు పెట్టు పప్పకి, పప్పకి గుజ్జు పెట్టు. సరే వెళ్ళి నేను చపాతి కాలుస్తాను ఇంకా. షమ్మో ఇంక ఇప్పటి నుంచి ఒక 4 గంటల రెస్ట్, ఇంక పనే ఉండదు. ఆ పక్కన ఉన్నాయిగా అయినా, తర్వాత నేను చేసుకోవచ్చా పని? ఎందుకు ఇంకా, ఇంకేం ఉండదు, మళ్ళీ సాయంత్రం ఫుడ్ టైం లేకపోతే చాలు. ఏవే బాబు, ఆల్రెడీ రాత్రి వేసి ఆరేయాలి. అమ్మ బట్టలు అండి గుర్తొచ్చింది, బట్టలు తీసి ఆరేస్తే ఫస్ట్ తిన్నగారిద్దా. వెళ్ళి నేను చపాతీ కాల్ చేసి చూసావా, వాడు తీస్తా ఉంటాడు ఇంకా పెట్టమంటాడు. ఇదే పని. సరదాగా అన్నానండి వాడి నుంచి విముక్తి అని, మళ్ళీ దాన్ని నెగిటివ్గా అంటానేమో. ఊరికే ఓపిక ఉంది, కాస్త ఓపిక ఉంది, చేసుకోవచ్చు ఇంట్లో పనులు. కాయన మా ఆయన మో తెల్లంటికి. సో ఇంకా చపాతీ అయితే కాలుస్తాను, కాల్ చేసి తిని కొంచెంసేపు రెస్ట్. ఇదిగోండి పెనం కూడా పెట్టేశాను, కొనుక్కొచ్చానండి బయట మోడల్ డైరీ వాళ్ళది చపాతీ అన్నమాట. ఇప్పుడు నేను రుద్ది అవన్నీ చేసేసరికి అబ్బో బోల్డ్ అంత అయిపోద్ది, లాగ్ పెట్టుకోవద్దు ఇలాంటి టైంలో, కొద్దిగా స్పీడ్గా అంతే. Thank you.
ఫ్రెండ్స్ ఇదిగో వదిన కూరేసి ఇచ్చింది, మొలక్కాయ్ టమాటా సంథింగ్ దోసకాయ అలాగా. ఇదిగోండి చపాతీ అయితే అయిపోయింది. నేను అట్లు పోసుకున్నాను పాపం, పిండి అవన్నీ పెట్టుకుంది కానీ ఎక్కడ ఒంట్లో ఓపిక లేదుగా. నేను చేయిద్దానులే మెయిన్. ఫ్రెండ్స్ ఇదిగో ఈ కర్రీతో తింటుంది. పిన్సమ్మ పడుకుండి పోయింది, నేను చపాతీ కాల్చిలో పాపం పడుకుండి పోయింది కూడా. ఇంకా నేను కూడా తినేస్తా. మంచం మీద కూర్చొని తింటున్నారు ఏంటి అని అనమాకంటే కింద తినే ఓపిక లాగా మంచం మీద కూర్చొని తింటుంది. నేను చికెన్ కర్రీతో తింటున్నాను. బాగా సాఫ్ట్గా వస్తాయండి, నేను చక్కగా కాల్చుకుంటాము సాఫ్ట్గానే వస్తాయి ఇవి. చికెన్ కర్రీ ఉంటే అది వేసుకొని తింటున్నాను. మా ఆవిడేమో ఈ కూరతో తింటుంది పాపం. అలాంటి వాళ్ళు చూస్తే నాకు జాలేస్తుంది. తినరా తిను, మంచి చికెన్ పీసులా ఉన్నాయి మొలకాయలు కూడా తిను. డాక్టర్ తినద్దు అన్నారు అందుకని చెప్పి తింటల. పొద్దున్న నుంచి అక్కడే ఉన్నాము ఇంట్లో. మధ్యాహ్నం ఒక సినిమా చూసాము, గామి సినిమా చూసాము. ఇది కొంచెం చల్లబడ్డదని చెప్పేసి మా వదిన వాళ్ళు ఇంటికి వచ్చాము టీ తాగుదామని చెప్పేసి. అంటే టీ తాగుదాం రాలేదు, ఇక్కడ బట్టలు ఆరేసాను అనమాట, అవి తీసుకెళ్దామని చెప్పేసి వచ్చి. ఇదిగోండి ఇలా పొద్దున్న టీ పెట్టించింది, టీ తాగుతున్నాము. ఇంకా సాయంత్రం అయిపోయింది అనమాట, ప్రిన్సమ్మ ట్యూషన్ కూడా వెళ్ళిపోయింది. మావిడి తాగేసింది రండి స్వీట్ స్వీట్గా, మామిడి కోసం అంత స్పీడ్ ఎక్కువ తాగేసింది. తీయండి అండి, ఏ పని చేయలేదు ఈరోజు, చేయించానే. ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పటికే నేను చాలా పనులు చేశా. ఇప్పుడు ఉల్లిపాయలకు వస్తున్నాను గుడ్డే అప్పడం కోసం. బట్టలు మడత పెట్టినాయి, సారీ అక్కడ పెట్టినాయి, అవన్నీ తీసుకొచ్చాము. తర్వాత నెట్ సెంటర్కి వెళ్ళాము, నెట్ దగ్గర కొన్ని పనులుంటే అను తీసుకొని అటు వెళ్ళాను. తర్వాత ప్రిన్సీని, లక్కీ గారిని, మా సాజీని, మా బాబాయ్ గారిని వీళ్ళందరిని ఎక్కించుకొని ఊళ్ళమ్మటి గాలి తిరుగులు తిరిగాము, బోళ్ళని పనులు చేసాము. సరే మడత కొట్టిపోతున్నాను, కొట్టుకెళ్ళా గుడ్లు తీసుకొచ్చా, చపాతీ ప్యాకెట్ ఉడుకొనికి వచ్చాను. మళ్ళీ వంటనే స్టార్ట్ చేస్తున్నాను. మా బాబాయ్ గారు మధ్యాహ్నం చపాతీ తినాలి అనుకున్నాడు కానీ తినలేదు, ఎందుకంటే అవి మాకే సరిపోయినాయి, నాకే సరిపోయినాయి అవి. సో అందుకని చెప్పేసి అది కోసం చెప్పి మళ్ళీ ఇప్పుడు తీసుకొని వచ్చాను. అరే నలిగిపోతీరా, ఇలా పెట్టు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ చపాతీ చేస్తా, కోడిగుడ్డు వేపుతున్నాను అనమాట. బాబాయ్ గారు, నేను, ప్రిన్సి, సాజి మేము తింటాము. మా వదినాను అను అన్నం తినేస్తారనమాట. కటింగ్ 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 బాబాయ్ గారు ఈరోజు కటింగ్ చేయించుకున్నాడు. కటింగ్ కటింగ్ బాబాయ్ కటింగ్ ఏమి ఫేస్ బొక్కలాగుంది బాస్. ఇక్కడ సగం చేశారు ట్రిమ్మర్ ఛార్జింగ్ లేదని మిగతా సగం రేపు చేస్తాడు. అవునా, నేను అదే అనుకున్నా కానీ అడిగితే ఫీల్ అవుతాను. ఓకే ఇక స్టార్ట్ చేద్దాం, ఇక మొదలెడదామా. ఇదిగోండి కోసేసాను, వేపేస్తున్నా. కూర అయితే స్టార్ట్ చేశాను. గుడ్లు తెచ్చేటప్పుడు కవర్లో తీసుకొచ్చాం అనమాట, నాలుగు గుడ్లు తీసుకొచ్చాము కవర్లో. లక్కీ గారు ఏంటంటే వేసి ఒక్కడు పీకాడు అనమాట, గుడ్లన్నీ కవర్లోనే పగిలిపోయినాయి. రెండు గుడ్లు పగిలి అంటే ఒకటి బీట్లు ఇచ్చింది, ఒకటి సాంతం పగిలిపోయింది, అవి అందులో వేసాం. ఎరా నువ్వేగా చేసింది చెప్పు. నేనే అది నేనే, ఆ గుడ్డు పగల కొట్టిన బొడ్డు నేనే అది నేనే. తిను తిన్నంత వరకు అయిపోయిందండి. వేసాను ప్రిన్సికేను అను తిను అనుకి ప్రిన్సికి వేసేసాను. అను ఆకలేస్తుంది అంటే కొద్దిగా కడుపు నొప్పి ఉందని చెప్పేసి పడుతుంది, సడన్గా కడుపు నొప్పి అని చెప్పేసి అంటుంది. అందుకనే తనతో రెండు వేసి ఇచ్చేసాను. మధ్యాహ్నం తింది కదా అదే కూరతో తింటుంటాను. ప్రిన్సికి కూడా రెండు చపాతీ వేసి ఇచ్చా, అదే అంటుంది రెండు వేసే రెండు పప్పు అని చెప్పేసి. తిన్నంత వరకు తిను అని చెప్పేసాను నేను.
కూర కూడా కూరేసి ఇచ్చాను ఫ్రెండ్స్కి. తింటుంది మధ్యాహ్నం కూడా ఒకటే తింటుంది అందుకని. Thank you.